श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనేశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు, పూర్ణశుభుడు గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో, ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము ద్వాదశ రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజు మార్గంలో పయనిస్తుంటాయి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి, మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజు మార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ, ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఎన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజః గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చర రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుహు అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే, బుధ శుక్ర రవిలు, బుధుడు శుక్రుడు రవి ఈ మూడు గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు గనక వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్థము అంటే 45 రోజులు నెలనర. అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురు ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక
ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. త్రింషన్ మాసం శనేశ్చరః, 30 నెలలు, 30 నెలలు శనేశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనేశ్చరుడు సంచరిస్తాడు. కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపి, పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనేశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ, అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరంన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూపించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూపిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో, రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల, అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుచుంటుంది, అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమి పైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము ఆబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళుతున్నాడు, అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో. అంటే ఇక్కడ చూడండి, 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజు మార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు, అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత
ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి, అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు. కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం, కుజ స్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజ స్తంభనము ఈ రెండు రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజ స్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. సింహరాశి వారికి కుజస్తంభన మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు 54 రోజుల పాటు. తదనంతరం 21 జనవరి 2025 నుండి మళ్ళీ మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు, 3 ఏప్రిల్ 2025 వరకు. అంటే ఈ కాలంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి సంచారము సింహరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో అంగారకుడు సంచరించడం మూలకంగా చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. మీకు అన్ని విధాలుగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరుతాయి. కార్య సాఫల్యము గోచరిస్తుంది. పెళ్ళి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి పెళ్ళి అవుతుంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి ఉంది. చదువుకునేటువంటి విద్యార్థులకు చదువు లోపల కూడాను మంచి రాణింపు జరుగుతుంది. మంచి సంస్థలలో ప్రవేశాలు అందుతాయి, ప్రవేశాన్ని పొందుతారు. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కూడాను ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి హయ్యర్ ఎడ్యుకేషన్ కూడాను లభిస్తుంది. ఇలా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది. అన్నదమ్ముల మధ్యన ఆప్యాయత పెరుగుతుంది. పూర్వం ఉన్నటువంటి భూతగాదాలన్నీ కూడాను దూరమవుతాయి. వాహనము కొనే అవకాశం ఉంది. సంతోషంగా ఉంటుంది ఈ సమయం మొత్తం కూడా. అంతేకాకుండా ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల రాబడి కూడాను మీకు పెరుగుతుంది. ఆదాయం అనుకూలమవుతుంది. ఊహించినటువంటి కార్నర్స్ నుంచి మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్వము మీరు అప్పురూపకంగా ఎవరికైనా ఇచ్చి ఉంటే మీకు ఊహించకుండా మీకు చేతికందే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి. తర్వాత మీకు మాట పలుకుబడి పెరుగుతుంది. నలుగురి లోపల మీరు మంచి ఒక గౌరవ మర్యాదలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబం లోపల కూడాను సంతోషంగా ఉంటారు. ఆప్యాయంతో అందరితోనూ పలకరిస్తారు. ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత జ్ఞాపక శక్తి, చదువుకునేటువంటి వారికి ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, చాలా కలిసి వస్తుంది. ఇక ఆరోగ్య సమస్యలు పూర్వం ఉన్నటువంటివి మీకు దూరం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తులవుతారు. మీకు మంచి ఫలితం కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అయితే ఈ సమయం, ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయాన్ని మళ్ళీ కూడా ఒకమారు చెప్తాను. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సమయంలో అంగారకుడు బాగా ఉన్నాడు, మీ వైపు నుంచి కూడాను ప్రయత్నాలు ఉన్నట్టయితే ఇంకా మీకు 200% మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం ఏంటంటే 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. దాని తర్వాత మళ్ళీ 21 జనవరి 2025 నుంచి 3 ఏప్రిల్ 2025 వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. ఈ సమయము మీకు బాగా కలిసి వస్తుంది. అంటే దాదాపు 126 రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. చాలా విషయాలలో మీకు మంచి జరుగుతుంది. మీ ప్రయత్నం కూడాను ఉన్నట్టయితే అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దాని తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి ద్వాదశ స్థానం అవుతుంది.
ఈ ద్వాదశ స్థానంలో అంగారకుడు సంచరించడము ఏ సమయంలో ఉంటున్నాడు కర్కాటక రాశిలో అంటే 20 అక్టోబర్ నుంచి 21 జనవరి 2025 వరకు మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుంచి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే కర్కాటక రాశిలో సంచారము కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అంటే ద్వాదశ స్థానం ఖర్చు పట్టిస్తాడు, అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి, వాహన మూలకంగా రిపేర్లు ముందుకు వస్తాయి, అన్నదమ్ముల మధ్యన తగాదాలు, ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే కూడాను మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూరుస్తారు. అయితే ఇక్కడ ఈ ద్వాదశ స్థానం గోచార రీత్యా మీకు ప్రతికూలమే అయినప్పటికీ కొంత కాంబినేషన్ పరంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే చతుర్థ భాగ్య స్థానాధిపతి అయినాడు అంగారకుడు. కనుక ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ ఆధిపత్యం చాలా బాగా ఉంది కాబట్టి కొన్ని కార్నర్స్లో మీకు మంచి పనులు మంచి ఫలితాలు కలుగుతాయి. ఏ కార్నర్స్లో అనంటే ఇంటి వాతావరణం మీకు చాలా ఆనందంగా ఉంటుంది, తృప్తికరంగా ఉంటుంది, భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. అయితే ద్వాదశ స్థానం ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది, అనవసరమైనటువంటి విషయాల గురించి మీరు చర్చించకూడదు, తర్వాత అదృష్టం కూడాను కలిసి వస్తుంది, తల్లిదండ్రుల సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఈ విధంగా కొన్ని కార్నర్స్లో శుభ ఫలితాలు బాగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా నేను చెప్పవచ్చేది ఏంటంటే కర్కాటక రాశిలో సంచరిస్తున్న సమయంలో మీకు 50% మంచి ఫలితం ఉంటుంది, 50% మీరు స్ట్రగుల్ చేస్తారు. అంటే ఆ 50% ఏదైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీ వైపు నుంచి మీరు ప్రధానంగా దానిపైన ఎఫర్ట్స్ పెట్టాలి. పెట్టినట్టయితే ఓవరాల్గా మీకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఓవరాల్గా బాగా కలిసి వస్తుంది ఈ కుజస్తంభనం మూలకంగా. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అయితే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కొంత గోచార రీత్యా ఇబ్బందులు తప్పవు కాబట్టి ఆ విషయానికి మీరు పరిహారం చేసుకోండి. పరిహారం ఏం చేసుకోవాలి? అంగారకుడి యొక్క మూలమంత్రాన్ని మీరు పఠించండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి, జపించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. ఓవరాల్గా సింహరాశి వారికి కుజస్తంభనం మూలకంగా చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. మీరు దాన్ని సద్వినియోగపరచుకోండి, అన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు సుఖమయమైనటువంటి జీవితము ఈ అంగారకుడి మూలకంగా కలుగుతుంది. శుభం.